జగదీశ్వర రెడ్డి గారు మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి ప్లీజ్ ప్లీజ్. కౌశిక్ రెడ్డి గారు వెళ్ళండి, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. డాక్టర్ సాబ్ మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. 50 కోట్లకు అమ్ముకున్నాడు పిసిసి ప్రెసిడెంట్ అని చెప్పారు. 50 కోట్లకు పిసిసి ప్రెసిడెంట్ అమ్ముకున్నాడు. 50 కోట్లకు పిసిసి ప్రెసిడెంట్. జగదీశ్వర రెడ్డి గారు దయచేసి అధ్యక్ష అధ్యక్ష భయ్యా అధ్యక్ష జగదీశ్వర రెడ్డి గారు ఆయన మాట్లాడిన ప్రతి అక్షరం రికార్డ్ నుంచి తీసేయాలి మీరు దయచేసి. లేదు లేదు, నేను కట్టుబడినా సార్, ఒక్కటే నిమిషం నేను చెప్తున్నా. లేదు, నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. ఆయన చెప్పిన దాంట్లో ఆయన నన్ను గురించి ఏదైతే వ్యక్తిగతంగా మాట్లాడిండో, ఏదో తడిపారు చేసినని, ఏదో లెక్కర్ కేసులో ఉన్నాని, అందులో ఒక్కటి రికార్డు చూపించినా నేను ఇదే సభలో ముక్కు నేలకు రాసి రాజీనామా చేసిపోతా, రాజకీయాలకు రాను. ఆయన ముఖ్యమంత్రి ఇద్దరు చేయాలి, ముక్కు నేలకు రాయాలి, రాజీనామా చేయాలి ఇద్దరు. ఒక్కటి నిరూపించకపోయినా నేను దానికి సిద్ధంగా ఉన్నా, నేను దానికి సిద్ధంగా ఉన్నా. మరొకసారి చెప్తున్నా, ఆయన మాట్లాడిన దాంట్లో ఒక్క దాంట్లోనైనా నిరూపించకపోతే ఆయన ముఖ్యమంత్రి, ఆయన ఇద్దరు ముక్కు నేలకు రాసి రాజీనామా చేసిపోవాలి రాజకీయాల నుంచి. నేను అడిగినా దీని మీద నిలబడాలి అధ్యక్ష, దీని మీద నిలబడాలని చెప్తా ఉన్నా. అయితేనేమో రికార్డు నుంచి తీసేయండి చెత్తగండ్ల మాటల్ని, చెత్త మాటల్ని. లేదు లేదు, ఓకే ఓకే సార్, ఒకరికి ఒకరి ఆగండి. సార్ మా గౌరవ సభ్యుడు చెప్పినట్టు నేను చెప్పిన మర్డర్ కేసులలో అతని పేరు 16. అరే ఆగా బాబు, ఆగు. ఒకరికి నేను చెప్పినట్టు మర్డర్ కేసులలో ఆయన కోర్టు చుట్టూ 16 సంవత్సరాలు తిరిగిందా లేదా కోర్టు రికార్డులో ఉంటుంది. రెండవది దోసపాటి గోపాల్ అనే మాజీ శాసన చెప్పిన బగ్గులో దొంగతనం కేసు, అలాగే దొంగ మంత్రి అందులో నేను ఆయన ఛాలెంజ్కి సిద్ధం చేస్తున్నా. ఇది నిరూపిస్తా లేకపోతే నా మంత్రి పదవికి ఎమ్మెల్యేకి రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోతున్నా. ఛాలెంజ్ చేస్తున్నా, ఛాలెంజ్ రికార్డు ఆపేయండి. మీరు సార్ మా స్పీకర్ సార్, మీరు అర్జెంట్ చేయండి. మీరు నల్గొండ ఎస్పీకి వెళ్ళి రికార్డు తెప్పించుకోండి, హైకోర్టుకి వెళ్ళి తెప్పించుకోండి. 16 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగిన 2006లో కేసులు పుట్టేసి మర్డర్ కేసులు ఈయన నాయనమే నిన్న. నేను ఆయన ఛాలెంజ్ సిద్ధంగా చెప్తున్నాను, రాజీనామా చేస్తా మంత్రి పదవికి ఎమ్మెల్యే. నువ్వు ఇక మొన్న గెలిచిన 2000 3000తో గెలిచినావు, నీ జీవితంలో రావు నువ్వు మళ్ళీ చదువుకు. నీ ఛాలెంజ్ నేను ఒప్పుకుంటున్నా, ఆ రికార్డు తెప్పేయండి. జగదీశ్వర రెడ్డి గారు అధ్యక్ష వన్ మినిట్ చెప్తా చెప్. హరీష్ రావు గారు కూర్చోండి. ప్రశాంత్ రెడ్డి గారు ప్లీజ్ 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 ప్రశాంత్ రెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్. జగదీశ్వర రెడ్డి గారు మీరు డిమాండ్స్పై చర్చ మాట్లాడితే చర్చ సవాగా నడుస్తుంది. మీరు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే ఇక్కడికి వెళ్ళి కూడా రెచ్చగొట్టే ప్రసంగాలు వస్తాయి. అందుకే దయచేసి డిమాండ్ల పైనే చర్చ మాట్లాడండి. మీరే రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే ఎట్లా చెప్పండి అధ్యక్ష. అధ్యక్ష ప్రజలు మొత్తం లైవ్ ఇవ్వండి. ప్రజలకి ముఖ్యమంత్రి గారు మాట్లాడింది, ఆయన మాట్లాడింది, నేను మాట్లాడింది, ప్రజలు చూసారు. కానీ మీరు ఈ రిమార్క్స్ చేయడం వల్ల మీ ప్రతిష్ట కూడా భంగం కలిగే అవకాశం ఉంది అధ్యక్ష. ఎందుకంటే నన్ను నేను డివైడ్ అయినా మీరు మాట్లాడడం అనేది, నేను డివైడ్ అయినా మీరు మాట్లాడడం అనేది ఇది న్యాయం కాదు అధ్యక్ష, ఇది న్యాయం కాదు అధ్యక్ష. ఇది నేను గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను, ఏది కూడా చైర్పై రిమార్క్స్ వచ్చే విధంగా సభ్యులు మాట్లాడకూడదని ఈరోజు మేము చెప్తా ఉన్నాము. గౌరవ శాసన సభాపతి గారు ఒకటే కోరిండ్రు, ఈరోజు అపోజిషన్కు సంబంధించి కొన్ని రిమార్క్స్ రెచ్చగొట్టే ప్రసంగం చేస్తే మళ్ళీ అదేవిధంగా ట్రెజరీ బెంచెస్ నుంచి కూడా అదేవిధంగా రెస్పాన్స్ వస్తాయని చెప్పిండ్రు. ఈరోజు వారు చెప్పడం విషయంలో వారు చెప్పారు. రెండవది అధ్యక్ష, వారు నిత్యం ఈరోజు సభ్యత సమాజం మొత్తం కూడా చూస్తూ ఉంది అధ్యక్ష. ఈరోజు శాసనసభ్యులందరినీ కూడా పట్టుకొని ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా మాట్లాడడం అనేది వారు తప్పకుండా వారు మాట్లాడిన
పదజాలాన్ని వెనుక తీసుకోవాల్సిందే, దాంట్లో నుంచి రికార్డుల నుంచి తీయాల్సింది అధ్యక్ష. అందరు సభ్యులకు సంబంధించి వాడు మాట్లాడటం జరిగింది అధ్యక్ష, ఇది ఉపేక్షించేది కాదు అధ్యక్ష. జగదీశ్వర్ రెడ్డి గారు,